నమస్తే అండి ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ చేయడం ఇంట్రెస్ట్గా మొదలుపెట్టి ఇంకా మనం ఎలా చేయాలి మొక్కలు వేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించే వాళ్ళకి బాగా నచ్చే మొక్కల గురించి ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఇవి రెండు ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి రెండు రకాలు ఉన్నాయి అన్నమాట రొహియ అంటారు వీటిని ఇది ఒక రకం ఫస్ట్ గురించి ఉన్నట్టు అది మూడు రంగుల్లో అలా కనిపిస్తుంది దాన్ని ట్రై కలర్ రొహ్య అంటారు దీన్ని ఇది ఒకటే కలర్ కదా గ్రీను వైలెట్ అందుకని దీన్ని మామూలుగా రుహయ్య అంటారు ఇవి టూ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇవి ఎవరైనా సరే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది అనమాట దాని ఆకులే దాని అందం అనమాట అది నేను ఎప్పుడూ చెప్తాను కదా నేను ఆకులు నచ్చి మొక్కలు పెంచుతాను ఎక్కువ సేమ్ ఇది కూడా అలాగా ఆకులు నచ్చి తెచ్చుకున్నా మొక్కే అది ప్లెయిన్గా ఉన్నది పెద్ద ఇంట్రెస్ట్గా దాన్ని అలా వదిలేస్తాను కానీ ఇది మాత్రం అసలు ఆకులు చాలా బాగుంటాయి అసలు చూడండి చూస్తే మీకే ఆ రంగులు చూడండి అసలు గ్రీన్ వైట్ ఎన్ని కలర్స్ ఉన్నాయి వైలెట్ రంగు లైట్ కలర్ పింక్ షేడ్లో ఉండి చక్కగా నిజంగా ఎప్పుడు అన్నట్టే ఎవరన్నా పెయింటర్ కూర్చొని శ్రద్ధగా ఆకుల మీద అలా స్ట్రోక్స్ అవి ఇచ్చి పెయింట్ చేశారా అన్నట్టు ఉంటుంది వీటిని చూసి వాళ్ళు నేర్చుకుని ఉంటారు నేచర్ని చూసే కదా ఎవరైనా ఎంత పెద్ద అయినా నేర్చుకుని ఉన్నది వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా అలాగే ఇటువంటి ఆకుల్ని అది చూసే అయ్యి ఉంటుందేమో అనిపిస్తుంది అసలు ఎంత అందం షైనింగ్ చూడండి చాలా మెరుస్తూ ఉంటుంది వింటర్లో అసలు ఈ మొక్క అందం అంతా వింటర్ అనమాట చాలా బాగా ఇది షేడ్ లవ్వింగ్ ప్లాంట్ బాగా ఎండ ఉంటే తట్టుకోలేదు అందుకుని కొంచెం అటు ఇటు కాకుండా ఉండాలన్నమాట మనం ఇండోర్లో అయినా పెంచుకోవచ్చు దీన్ని ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు కాకపోతే లాన్ కొంచెం లైటింగ్ అది ఉండి అలా ఉండాలి మరి ఇండోర్ అన్నాం కదా అని మరి డార్క్గా ఉన్న ప్లేస్లో అది పెట్టిన ఆకులు అది అందంగా ఉండవు ఇది మెయిన్ ఆకుల కోసమే కదా మనం పెంచుకునేది ఆకులు అందం కనపడ కనపడాలి కదా అందుకని మనం కొంచెం ఇండోర్లో పెంచుకుంటే అలా చక్కగా లైటింగ్ అది పడి లేకపోతే మనం ట్యూబ్ లైటు ఎక్కువ వెలుగున్న లైట్ అది వేస్తూ ఉంటాం అటువంటి రూమ్స్లో పెట్టుకుంటే ఆ కలర్ అది కూడా బాగా బ్రైట్గా షైనీగా అలా ఉంటుంది లేకపోతే డల్గా అయిపోతాయి లేకపోతే మనం కాదు ఇది డా మనం డార్క్ రూమ్లోనే పెంచుతున్నాం అనుకుంటే దాన్ని టూ డేస్కి ఒకసారైనా బయట తెచ్చి ఉంచుకుని అలా చేసుకుంటే బాగుంటుంది అసలు కలర్ చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏంటి ఫ్రంట్ ఏంటి అసలు ఎంత మంచి కలర్ అంటే నేనైతే నిజంగా అలా కలర్స్ చూసి ఆ రంగులు చూసే నేను వాటి ప్రేమలో పడిపోతాను అనమాట అంత ఇష్టం ఇటువంటి ఆకులు ఉన్న మొక్కలు అంటే నేను అలాగే తెచ్చాను ఫస్ట్ టైం ఒక ఫోర్ ఇయర్స్ అవుద్దాం ఫస్ట్ టైం చూసి దీన్ని ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసాను చూ అది చూసి చాలా బాగుంది భలే ఉంది అనుకున్నాను తర్వాత నాకు అనుకోకుండా ఒక నర్సరీలో కనపడితే వెంటనే తెచ్చుకున్నాను పెద్ద కాస్ట్ కూడా ఉండదండి ఈ మొక్క ఈజీగా పెరుగుద్ది కాబట్టి అంత కాస్ట్ కూడా ఉండదు రేరు జార్ అంటే రేర్గా ఉండే మొక్క కూడా కాదు ఇది చాలా నర్సరీల్లో కనిపిస్తూనే ఉంటుంది నేను దేంట్లో అయినా పెట్టేస్తాను ఇది ఒక ఏషియన్ పెయింట్స్ డబ్బా అనమాట దాంట్లో వేసాను ఫస్ట్ టైం తర్వాత తీసి వేరే దాంట్లో పెట్టాను డబ్బా కూడా కనపడకుండా చుట్టూ మూసేసి దాని కొత్త మొక్కలో అన్నీ అలా ఆకులు అలా వచ్చేసినాయి అన్నమాట అసలు డబ్బా ఇది డబ్బాలో ఉందా అనేలా కూడా తెలియదు అది నేను మొక్కల కోసం కుండీలే కావాలి అని ఏమి అనుకోను ఏది ఉంటే దాంట్లో వేస్తాను దీని ప్రాపగేషన్ కూడా అంటే వేరే మొక్కలు కొత్త మొక్కలు అలా చేసుకోవడం కూడా చాలా ఈజీ అసలు సైడు చిన్న కొమ్మ తీసి మనం ఇలాగా వేరే చిన్న కుండీలో పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి మనం అలా చిన్న కొమ్మైనా పెట్టుకోవచ్చు లేకపోతే వేరుతో తీస్తే మనం బాగా తడిపినప్పుడు ఆ పెద్దగా ఉన్న ఒక వేరు వస్తుంది మనం సైడ్ నుంచి చిన్నగా అప్పుడప్పుడే వస్తున్న కొత్త మొలకల్లో నుంచి ఒక చిన్నదే తీసుకుని ఇలా కుండీలో పెట్టుకుంటే మనం అలా బోల్డ్ పెంచుకోవచ్చు అనమాట ఇటువంటి ఆకులు మొక్కలు మనం శీతాకాలం నాలుగైదు కుండీల్లో పెట్టుకుని చక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఇది కూడా అలా అలా పెట్టింది అనమాట ఒక కుండీలో ఉన్నదని ఇలా రెండు మూడిటిల్లో పెడతా ఉంటాను అదిగో చూడండి సైడ్ నుంచి అలా చిన్న పిల్లక తీసుకుని మనం వేరే కుండీలో వేసుకుంటే వచ్చేస్తుంది అలా పెంచుకోవచ్చు ఇటువంటి ఆకుల మొక్కలతో యూజ్ ఏంటంటే చాలా వరకు కొమ్మలో ఇలా తీసుకుని మనం పెట్టుకుంటే బతికేస్తాయి అది మనకు తెలిస్తే ఇది బతుకుద్దా లేదా అని తెలిస్తే మన ఎవరి దగ్గర ఉన్నా మన బంధువుల దగ్గరైనా సరే ఎవరి దగ్గరైనా కలెక్షన్ అలా చేసుకోవచ్చు అన్నీ నర్సరీలోనే కొనుక్కోవాలని అన్న నేను అసలు నేనైతే అలా కూడా తెచ్చుకుంటాను నచ్చితే అడిగైనా తెచ్చుకుంటాను ఇది దాంట్లో ఇంకొక కలరు ఇది ఇలా ప్లెయిన్గానే ఉంటుంది బ్యాక్ సైడ్ సేమ్ పర్పుల్ కలర్ ఉంటుంది కానీ పైన ఇలా లైట్ గ్రీన్ షేడ్లో ఉంటుంది ఇది కూడా ఒక డబ్బాలో పెట్టాను ఇది ఇదైతే నాకు దగ్గర ఎప్పటి నుంచో సుమారు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉంటుంది మొక్క నాకు ఫలానా పేరు అది తెలియదు కానీ నేను ఎప్పుడో ఇరవై ఏళ్ళు ఇంకా పైనే అయ్యి ఉంటుంది నేను కాలేజీలో చదువుకున్నప్పుడు అప్పుడు మా హాస్టల్లో ఉండేది అప్పట్లో తెచ్చి వేశాను నేను అలా కుండీలో ఉండే దీనికి చిన్న చిన్న పువ్వులు కూడా వస్తాయి దానికైతే రాలేదు దీనికి వస్తాయి పువ్వులు ఇది కూడా దాంట్లో ఒక రకం ఇదైతే మనం ఎండ్లో ఉన్న అంత ఏమీ పెద్ద కలర్స్ అది ఫేడ్ అయిపోయినట్టు అలా ఏమీ ఉండదు అది మాత్రం ఎండ్లో ఉంటే కొంచెం కలర్స్ ఫేడ్ అయినట్టు ఉంటుంది అందుకని దాన్ని ఎక్కువగా మనం నీళ్ళలో పెట్టుకోవాలి ఇది ఎలా ఉన్నా కొంచెం బండ మొక్క అనే చెప్పచ్చు అనమాట ఇది బాగుంటుంది ఎలా అయినా బతికేస్తుంది ఇది అయితే కొంచెం జాగ్రత్తగా అంటే మరీ జాగ్రత్త అక్కర్లేదు వింటర్లో అది మనం ఎలా వదిలేసినా పర్వాలేదు కొంచెం వర్షాకాలం మాత్రం బాగా ఎక్కువ వాటర్ అది ఉంటే కొంచెం కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మొదలు అది చూసుకుని మనం వాటరింగ్ చేసినప్పుడు కూడా మరీ డ్రైగా లేకుండా చూసి చేసుకుంటే సరిపోద్ది అంతకంటే ఎక్కువ కేర్ ఏం తీసుకోకర్లేదు మరి నారోహ మొక్కలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా చెప్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి